వెల్కమ్ టు హెల్త్ టైమ్. నరాలకు సంబంధించిన సమస్యల పట్ల మంచి అవగాహన ఉండడం తప్పనిసరి, ఎందుకంటే నరాలకు సంబంధించిన సమస్యలు ఏవైనా తలెత్తితే రివర్స్ చేయడం దాదాపు సాధ్యం కాదనేదే చెప్పుకోవచ్చు. పక్షవాతం లాంటి సందర్భాలైనా, లేదా న్యూరోపతి అయినా, డయాబెటిక్ న్యూరోపతి అయినా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి న్యూరోపతి అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, కాళ్ళ చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, లేతే పట్టు కోల్పోవడాన్ని న్యూరోపతి సమస్యగా ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది, ఇంకా స్పాండిలైసిస్ అంటే ఏంటి, డిస్క్ సమస్యల వల్ల నరాల మీద ఎలాంటి ప్రభావం పడుతూ ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి, ఈ వివరాలు అందించడానికి సిద్ధార్థ న్యూరో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి, నమస్తే. న్యూరోపతి అంటే ఏంటి, అసలు నరాల బలహీనత అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అది ఒక న్యూరోపతి కండిషన్ కావచ్చు అంటారా? న్యూరోపతి అనేది జనరల్ ఏంటంటే నరాల వీక్నెస్ అంటాము. న్యూరోపతి మళ్ళీ చాలా వెరైటీస్ ఉంటాయి, దాంట్లో ముఖ్యంగా మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. పెరిఫెరల్ నర్వ్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు బ్రెయిన్ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్ని పెరిఫెరల్ నర్వ్స్ అంటాం. ఈ పెరిఫెరల్ నర్వ్స్ ఏం చేస్తాయంటే మన స్పైనల్ కార్డ్ నుంచి ఇంపల్సెస్ని మజిల్స్కి తీసుకెళ్ళడం కానీ, లేదా మజిల్స్ స్కిన్ అంటే పెరిఫెరీస్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ తీసుకెళ్ళడం కానీ చేస్తుంటాయి. ఇవి మోటార్ నర్వ్స్ అని, సెన్సరీ నర్వ్స్ అని, ఆటోనామిక్ నర్వ్స్ అని మూడు రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా మోటార్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయితే మోటార్ న్యూరోపతి అని, సెన్సరీ నర్వ్స్ ఇన్వాల్వ్ అయితే సెన్సరీ న్యూరోపతి అని, ఆటోనామిక్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయితే ఆటోనామిక్ న్యూరోపతి అంటాం. ఈ మోటార్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ముఖ్యంగా ఏంటంటే వీక్నెస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా పెరిఫెరీస్లో, అంటే ముఖ్యంగా ఏంటంటే లెగ్స్లో కానీ టోస్లో కానీ వీక్నెస్ వస్తూ ఉండడము, లేదా ప్రాక్సిమల్గా కూడా ఒక్కొక్కసారి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది రాడికల్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే. ఇవి కాకుండా సెన్సరీ నర్వ్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా పెయిన్, టెంపరేచర్, లేదా వైబ్రేషన్ కానీ, బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉండడం కానీ, అంటే వైబ్రేషన్ సెన్స్ కానీ, ఇటువంటి సెన్సెస్ అనేది లాస్ అవుతూ ఉంటాం. ఇక ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్కి వస్తే ఇది ఇన్వాల్వ్ అయినప్పుడు ముఖ్యంగా మనకి ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే బీపీ ఫ్లక్చువేషన్స్ కానీ, తల తిరగడం ఇట్లాంటివి కానీ, ఇటువంటి సింప్టమ్స్ అనేవి ఎక్కువగా కనపడుతుంటాయి. ఒక కాల్ చూద్దామండి. హలో, హలో మేడం, నమస్తే, చెప్పండి. డిస్క్ ఫోర్ ఇయర్ ఉంటుంది మేడం, కాకపోతే తిమ్మిడు, చేతులు తిమ్మిడు, అరికాల మంటలు, అరికాల తిమ్మిడు. హలో, ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గించలేదు. ఓకే, మీ ఏజ్ ఎంత అండి, మీ డయాబెటీస్ లాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా? జనరల్గా అరికాళ్ళలో, చేతుల్లో మంటలు, తిమ్మిర్లు అని చెప్తున్నారు. జనరలీ ఏంటంటే మనకు అరికాళ్ళలో తిమ్మిర్లు, మంటలు అనేటివి మొదలవుతున్నాయి, లేదా గ్లౌస్ లాగా ఒక సెన్సేషన్, అంటే మనకు చేతిలో గ్లౌస్ వేసుకుంటే ఎలా ఉంటుంది అటువంటి సెన్సేషన్, అక్కడ సెన్సేషన్ లాస్ కానీ, లేదా ఇంబ్యాలెన్స్ కానీ, ఇటువంటివి ఉన్నప్పుడు ముఖ్యంగా పెరిఫెరల్ నర్వ్స్ అనేవి ఇన్వాల్వ్ అయినట్లు మనం గుర్తించవలసి ఉంటుంది. వెరీ కామన్గా పెరిఫెరల్ నర్వ్స్ వల్ల ఇలా సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఒక్కొక్కసారి ఈవెన్ స్పైనల్ కార్డ్లో కూడా, ఏదైనా డోర్సల్ కాలమ్స్లో కానీ, ఎక్కడైనా లీషన్స్ ఉన్నా కూడా ఇటువంటి సింప్టమ్స్ చూడొచ్చు మనం ఒకసారి. బట్ మెయిన్గా పెరిఫెరల్ నర్వ్స్ వల్ల ఇన్వాల్వ్ అవుతుంది. ఈ పెరిఫెరల్ నర్వ్స్లో కూడా సెన్సరీ న్యూరోపతి వల్ల ఇలా అవుతూ ఉంటుంది. ఈ సెన్సరీ న్యూరోపతీస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే మనకు కామన్గా డయాబెటీస్, అంటే ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్లో చూసుకుంటే డయాబెటీస్ కావచ్చు. ఇప్పుడు ఈవెన్ మిడిల్ ఏజ్ గ్రూప్లో కూడా డయాబెటీస్ అనేది ఎక్కువగా కనపడుతుంది. సో డయాబెటీస్ ఒక కారణం. రెండు, ఏదైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అంటే ఏదైనా లివర్, క్రానిక్ లివర్ డిసీజెస్ కానీ, క్రానిక్ రీనల్ డిసీజెస్ కానీ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మూడు, మ్యాలిగ్నెన్సీస్, అంటే ఏదైనా పెరానియోప్లాస్టిక్ సిండ్రోమ్స్ అంటాం, అంటే ఏదైనా క్యాన్సర్స్ ఉన్నా కూడా క్యాన్సర్స్ ప్రెజెంట్ అవ్వకముందే చాలా రోజుల ముందు నుంచే మనకు ఇటువంటి సింప్టమ్స్ కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇవి పెయిన్ఫుల్ ఉంటాయి. పెయిన్ఫుల్ అంటే బాగా మంచి మంటలు, తిమ్మిర్లు అలా ఉంటుంటాయి అన్నమాట. అప్పుడు ఈ పెరానియోప్లాస్టిక్ సిండ్రోమ్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఇంబ్యాలెన్స్ ఇవి ఉన్నా కూడా, ఎటాక్సియా అట్లాంటివి ఉన్నా కూడా మనకు పెరానియోప్లాస్టిక్ సిండ్రోమ్స్ అని చూడొచ్చు. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే హెపటైటిస్ బి కానీ, సి కానీ, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కానీ, లైమ్స్ డిసీజ్ కానీ, ఇటువంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ హర్పలస్ సింప్లెక్స్ కానీ, ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు ఈ న్యూరోపతీస్ అనేటివి కనపడుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఆటోఇమ్యూన్ కాసెస్ అని, హెరిడిటరీ కాసెస్ అని, హెరిడిటరీ కాసెస్లో కూడా అంటే చిన్నపిల్లల్లో నుంచే ప్రజెంట్ అవుతుండడము, కొన్నిసార్లు అడాల్సెన్స్ అంటే 20 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి ప్రజెంట్ అయ్యి గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతుండడం, స్లోగా ప్రోగ్రెస్ అవుతుండడం, ఇటువంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి హెరిడిటరీని కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. ఇలా రకరకాలమైన కారణాల వల్ల వస్తూ ఉంటాయి ఇవి న్యూరోపతీస్ అనేటివి. ఓకే, ఎప్పుడైనా ఇవి ఆన్ అండ్ ఆఫ్గా కొన్ని రోజులు ఉండడం, మళ్ళీ తగ్గడం, నార్మల్గా అనిపించడం, మళ్ళీ ఫ్లేర్ అప్ అవ్వడం, ఇలా ఏమి కూడా ఉండొచ్చు అంటారా?
ముఖ్యంగా కొన్ని పెరిఫరల్ న్యూరోపతీస్, ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతీస్ కావచ్చు. ఒక్కోసారి ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు డయాబెటీస్లో కానీ, లేదా షుగర్స్ లెవెల్స్ బాగా షూట్ అప్ అవుతున్నప్పుడు కానీ, ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు కానీ ఒక్కోసారి సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. మళ్ళీ కొన్నాళ్ళకు అది మళ్ళీ మనం షుగర్స్ని బాగా కంట్రోల్ చేసుకొని, ప్రాపర్ కేర్ తీసుకొని, ఫుడ్ కేర్ తీసుకొని, ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేసుకొని మంచిగా మనం కంట్రోల్ చేసుకోగలిగితే అగైన్ అది బేస్ లైన్ కంటే కొంచెం మెయింటెనెన్స్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఫ్లేరప్ అవ్వడము, తగ్గడము అనేది చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా న్యూట్రిషనల్ న్యూరోపతీస్, న్యూట్రిషనల్ న్యూరోపతీస్ అంటే ముఖ్యంగా బి12 డెఫిషియన్సీస్ కానీ, బి1 కానీ, బి6 కానీ, విటమిన్ ఈ కానీ, ఇటు నయాసిన్ అనే విటమిన్స్ కానీ, ఇటువంటి విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మనము ఈ ఫ్లేరప్స్ అనేవి మళ్ళీ తగ్గుతూ ఉండడము, కరెక్ట్ చేయగానే తగ్గడం అనేది చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా కొన్నిసార్లు ఇన్ఫెక్షియస్ న్యూరోపతీస్లో కూడా ఇట్లా ఫ్లేరప్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఇలా కొన్ని రకమైన న్యూరోపతీస్లో ముఖ్యంగా తగ్గడము, పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఫస్ట్ ఏది అంటే రీజన్ ఏంటి, ఎథియాలజీ ఏంటి, అంటే కాజ్ ఏంటి అనేది కనుక్కోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ వీటిని ట్రీట్ చేయడంలో. కాల్ చేద్దాం అండి. హలో 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 చెప్పండి మేడం. నమస్తే, చెప్పండి, మీకు వస్తుంది అడగండి. నేను మేడం, నాకు కాలు తిమ్మిరి వస్తుంది, నరాలు పుడికాలు బాగా లేస్తలేదు, నరాల వీక్నెస్ అన్నారు, దానికి ఏమైనా ప్రాబ్లమా అడుగుదామని సార్ డాక్టర్ గారు. దాన్ని చూసిన తర్వాత మెడిసిన్ తీసుకున్నామని. ఓకే అండి. ముఖ్యంగా సింగిల్ లెగ్ లో వస్తుంది అంటున్నారు మీరు, కుడికాళ్ళలోనే వస్తుంది. కాలు ఒంకరబోదు, నర ఒంకరబోదు, కాలు ఒంకరబోయి బాగా తిమ్మిరి వస్తూ ఒంకరబోతుంది బాగా. ఓకే అండి. అంటే ఒక్కోసారి ఇవి క్రామ్స్ కూడా ఉండొచ్చు. ఈ న్యూరోపతీస్ వల్ల ఒక్కోసారి క్రామ్స్ కూడా వస్తుంటాయి. ముఖ్యంగా న్యూట్రిషన్ న్యూరోపతీస్ కానీ, డయాబెటిక్ న్యూరోపతి కానీ ఉన్నప్పుడు క్రామ్స్ అంటుంటాం. క్రామ్స్ అంటే మజిల్స్ పట్టేయడం. ఇవి కాకుండా కొన్నిసార్లు విటమిన్ డి డెఫిషియన్సీస్ కానీ, కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నాయి, క్రామ్స్ వస్తుంటాయి. అంతేకాకుండా రాడికులోపతీస్ అంటే ఏదన్నా మనకు స్పైనల్ కార్డ్లో నర్వ్స్ ప్రెస్ అవుతున్నా కూడా ఈ రకమైన క్రామ్స్ అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇవి కాకుండా రేర్ మజిల్ డిజార్డర్స్లో కూడా ఒక్కోసారి క్రామ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి క్రామ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. దానికోసం ఒకసారి ENMG అంటారంటే ఎలక్ట్రోనౌమయోగ్రామ్ చేయడం ద్వారా, లేదా LS-spine MRI-LS-spine అంటే ఇమేజింగ్ చేయడం ద్వారా, అంటే LS-spine ఇమేజింగ్ చేయడం ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసుకుని ఎందుకు వస్తుంది అని కనుక్కొని దాన్ని ట్రీట్ చేయవచ్చు అండి. కృష్ణారావు గారు కాల్. కృష్ణారావు గారు నమస్తే, చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. L1-L2 ముఖ్యంగా ఈ L1-L2 డిస్క్ అనేది వెరీ రేర్గా ఈ డిస్క్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ L1-L2 డిస్క్ ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెం ఒక్కోసారి ఈవెన్ మనకు కోనస్ మెడ్యులారిస్ అంటాం, లేదా ఫైలం టెర్మినల్ అనే నర్వ్స్ కూడా, అంటే ఇక్కడ బంచ్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి, అవి కూడా ప్రెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటిది ఇక్కడ డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్లీ ఏంటంటే బటక్స్లో కానీ, ఇక్కడ సెన్సేషన్స్, పెరస్థీషియాస్ అంటే టింగ్లింగ్, నమ్నెస్, కూర్చున్నట్లు ఉండడం, బర్నింగ్ సెన్సేషన్స్ ఇటువంటివి కనపడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈవెన్ యూరినేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఈ ఇక్కడ ప్రెస్ అవ్వడం వల్ల. ఇటువంటి డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఈ MRI LS-spine చేయడం ద్వారా ఈ డిస్క్ ఎంతవరకు ప్రెస్ అవుతుంది, ఎంత సివియర్గా ఉందనే ఫస్ట్ చూడాలి. దాని తర్వాత మనం చిన్న కొన్ని సర్జరీస్ ద్వారా కూడా, అంటే డిస్కెక్టమీ అంటాం, సింగిల్ డిస్క్ ఉంటే ఒకసారి డిస్కెక్టమీ ప్రిఫర్ చేయొచ్చు, లేదా డిస్కెక్టమీ విత్ లామినెక్టమీ ఇలా చేయడం ద్వారా కూడా మనం ఈ డిస్క్ని రిమూవ్ చేసి ఆ కంప్రెషన్ తగ్గించడం ద్వారా మనకి దీన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు అండి. చక్రపాణి గారు కాల్. చక్రపాణి గారు నమస్తే, చెప్పండి. నడవటానికి రావట్లేదండి. ఓకే సార్, నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో పాయిజన్ తీసుకున్నానండి. ఓకే అండి. అది తగ్గిపోయిందండి, తగ్గిపోయిన 20 రోజులకి నడవటానికి రావట్లేదండి. ఓకే అండి. అది డాక్టర్ చూపిస్తే అంటే నరాలు దెబ్బతిన్నాయి పాయిజన్ గురించి అని చెప్పినాడండి. అప్పటి నుంచి మేమేం చేసినామంటే ఆయుర్వేదం మందులు యూజ్ చేసినామండి. అప్పటి నుంచి కూడా ఆయుర్వేదం మందులే వాడుతున్నామండి. ఓకే అండి. ఆయుర్వేదంలో ఈ పంచకర్మది అని చేస్తారు కదండి మసాజ్ అదిని, దాన్నే వాడినామండి. ఓకే అండి. ముఖ్యంగా ఈ అంటే పాయిజన్ కేసెస్లో ముఖ్యంగా ఆర్గానోఫాస్ఫరస్ పాయిజనింగ్స్ అంటాం. ముఖ్యంగా అంటే మనకు కెమికల్స్, ఫర్టిలైజర్స్ అనే వాటి వల్ల కూడా, కొన్ని ఫర్టిలైజర్స్ వల్ల, పరిమిత్రిన్ ఇటువంటి ఫర్టిలైజర్స్ వల్ల ఒక్కొక్కసారి పెరిఫరల్ న్యూరోపతి అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాడికులో న్యూరోపతి అనేది కనపడుతూ ఉంటుంది. అంటే వీటిలో మోర్ ప్రాక్సిమల్ మజిల్ వీక్నెస్ అలాంగ్ విత్ డిస్టల్ మజిల్ వీక్నెస్ కూడా వస్తూ ఉంటుంది. ఇటువంటి కేసెస్లో ఏంటంటే మనం జనరలీ అలాంగ్ విత్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్, సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఫిజియోథెరపీ కానీ, గుడ్ న్యూట్రిషన్ మెయింటైన్ చేయడం ద్వారా,
ద్వారా, విటమిన్ సప్లిమెంటేషన్స్ ద్వారా మనం కొన్ని కొంతవరకు వీటిని ట్రీట్ చేయవచ్చు. కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది నర్వ్స్. అటువంటి కేసెస్లో కొంచెం చాలా లాంగ్ టైమ్ అనేది ఇది కనపడుతూ ఉంటుంది. ఈ లాంగ్ టైమ్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా ఫిజియోథెరపీ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీ కేసులో పంచకర్మ కంటే కూడా ఫిజియోథెరపీ కూడా చేస్తే మంచిగా ఉంటుందండి. ఇంకా ఒక మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. నాగలక్ష్మి గారు కాల్. నాగలక్ష్మి గారు, మేడం నమస్తే, చెప్పండి. మేడం పాపకి 18 సంవత్సరాలు మేడం. మేడం గొడ్డు వేలు పక్కన వేలు నరం పట్టుకుంటుంది మేడం అప్పుడప్పుడు. అయితే నరం పట్టుకున్నప్పుడు స్ట్రైట్ గా అలాగే పెయిన్ వస్తుంది మేడం. దానికి అదే కొద్దిసేపు నాకు తగ్గిపోతుంది. నెక్స్ట్ సిగరెట్ కూర్చున్నప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటేనే కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి మేడం బాగా. ఓకే, ఇది మేడం ప్రాబ్లం. సో ముఖ్యంగా ఏంటంటే ఇవి ఈ కాలు పట్టేయడం అంటే టో పట్టేయడం అనేది ఇది క్రాంప్ అంటారు దీన్ని. అంటే స్మాల్ క్రాంప్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఈ అంటే 2 వేలు మొదటి వేలు మీదకి వెళ్తూ ఉండడం ఇలా కనపడుతూ ఉంటుంది. ఈ క్రాంప్స్ అనేవి జనరలీ మనకు విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కామన్గా కనపడుతూ ఉంటాయి. అంటే మెనీ కాసెస్ ఉన్నా కూడా విటమిన్ డెఫిషియన్సీస్ ఫస్ట్ మనం ఏమైనా ఉన్నాయని రూల్ అవుట్ చేయాలి. అంటే అంతేకాకుండా ఈ మజిల్స్ పట్టేయడం, ఎక్కువసేపు కూర్చుంటే తిమ్మిర్లు రావడం, ఇవన్నీ కూడా బీ12 డెఫిషియన్సీస్ కానీ లేదా నయాసిన్ డెఫిషియన్సీస్ కానీ ఇటువంటివి కూడా ఉండొచ్చు. అండ్ కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా ఏమైనా ఉన్నాయని ఫస్ట్ రూల్ అవుట్ చేయాలి. ఇవి ఎందుకంటే ట్రీటబుల్ కేసెస్. అటువంటి ట్రీటబుల్ కేసెస్ చూసిన తర్వాత ఇవేమీ లేకుంటే అప్పుడు దెన్ ఈఎన్ఎంజీ అంటే ఎలక్ట్రో నవ్ మయోగ్రామ్ అని, నవ్ కండక్షన్స్ అని చేయడం ద్వారా కూడా ఏదైనా కంజనిటల్ కాసెస్ కానీ ఇంకేమైనా అదర్ కాసెస్ వల్ల కూడా ఏమైనా ఇటువంటి నవ్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది చూడవలసి ఉంటుందండి. దాన్ని బట్టి ఫర్దర్ మనం ట్రీట్ చేయడం ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అండి. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఈ కాళ్ళ చేతుల్లో మంటలు కానీ తిమ్మిర్లు కానీ పట్టు కోల్పోవడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అసలు అంటే ఎన్నో రీజన్స్ ఉంటాయని చెప్పారు కదా మీరు ఇందాక నుంచి, ఏ రీజన్ అనేది రూల్ అవుట్ చేసుకోవడానికి అసలు ఎలాంటి టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులతో ఏ విషయాలు తెలుస్తాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంటాయి, అండ్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. న్యూరోపతి అంటే ఏంటి, రకాలు ఏంటి, నిర్ధారించే పరీక్షలు, ట్రీట్మెంట్స్, అండ్ స్పాండిలైసిస్ అంటే ఏంటి, ఈ వివరాలు అందించడానికి సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి మనతో ఉన్నారు. కాలర్ వెయిట్ చేస్తున్నారండి. శంకర్రావు గారు, హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్, నాకు నాభికి ఎక్సర్సైజ్లోని లంబర్ లార్డోసిస్ అనే రీమెడికల్ ఇచ్చారు సార్. ఓకే అండి. అది మేజర్ ప్రాబ్లం, మైనర్ ప్రాబ్లం సార్? అంటే ఈ లంబార్ లార్డోసిస్ అంటే ఏంటంటే మనకు జనరలీ స్పైన్లో ఒక కర్వేచర్ ఉంటాయండి. ముఖ్యంగా లంబార్ స్పైన్లో మనకు యాంటీరియర్ కాన్వెక్సిటీ అంటాం, అంటే ముందుకు ఇలా ఉంటుంది జనరలీ. అది కొంచెం లాస్ అవ్వడమే మనము లంబార్ లార్డోసిస్ అంటుంటాము. ఇది ముఖ్యంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఎంత సివియర్, అంటే ఎంత యాంగిల్ లాస్ అయింది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్, దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇది దీనివల్ల మేజర్ ప్రాబ్లమ్స్ కాకపోయినా ఇది ఏజ్ పెరిగే కొద్దీ పారాస్పైనల్ మజిల్స్ వీక్నెస్ ఉన్నా కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగినప్పుడు ఒక్కోసారి నర్వ్స్ కానీ స్పైనల్ కార్డ్ కానీ కంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో మాత్రం ఇది కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యాంగిల్ని బట్టి దాన్ని ఒకవేళ కరెక్ట్ చేయవలసి ఉంటే కొంత న్యూ సర్జరీస్ ద్వారా కూడా దీన్ని మనం కరెక్ట్ చేయొచ్చండి. మీరు న్యూరోపతి అంటే ఏంటో చెప్పారు, దాంట్లో టైప్స్ చెప్పారు, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఈ న్యూరోపతీస్ అనేవి మనకు చాలా రకాలుగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఒకటి న్యూరో అంటే ప్లెయిన్ పెరిఫరల్ న్యూరోపతీస్ కావచ్చు, ఒక్కోసారి రాడిక్లో న్యూరోపతీస్ అని కూడా ఉంటుంది. ఈవెన్ దీన్ని మళ్ళీ న్యూరోపతీస్లో కూడా డిఫరెంట్ మోనోన్యూరైటిస్ అని, మోనోన్యూరైటిస్ మల్టీప్లెక్స్ అని, అంటే సింగిల్ నర్వ్ ఇన్వాల్వ్ అయితే మోనోన్యూరైటిస్ అంటాం, మల్టిపుల్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయితే మోనోన్యూరైటిస్ మల్టీప్లెక్స్ అంటుంటాం. ఇలా పాలిన్యూరోపతీస్ అని ఇలా మల్టిపుల్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఈ ప్రెజెంటేషన్స్ ద్వారా మనకు అది ఎందువల్ల వచ్చింది, అంటే ఎటియాలజీ ఏంటి అని కనుక్కునేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసం వీటిని నిర్ధారించడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటి కోసం ముఖ్యంగా మనము నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాం. నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటే నర్వ్స్ని చిన్న స్టిములేషన్స్ అంటే ఎలక్ట్రికల్ స్టిములేషన్స్ ఇవ్వడం ద్వారా ఈ నర్వ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అని కనుక్కునేదాన్ని నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాం. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసిన తర్వాత స్టిల్ మనకి ఏదైనా డౌట్ ఉంది, ఇంకా రాడికులోపతి కూడా అంటే నర్వ్ రాడికల్స్ కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయినాయా పెరిఫరల్గా అని అనుకున్నప్పుడు మనం ఒక్కోసారి ఈవెన్ ఈఎంజీ అంటే ఎలక్ట్రోమయోగ్రామ్ అంటాం, అంటే మజిల్ ఇన్వాల్వ్మెంట్ కానీ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎలా ఉంది అని కనుక్కునేదానికి ఎలక్ట్రోమయోగ్రామ్ అనే టెస్ట్ కూడా చేస్తూ ఉంటాము. ఈ వీటి ద్వారా మనకు క్లియర్ ఎవిడెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇవి కాకుండా కొన్నిసార్లు కొన్ని అటానమిక్ నర్వస్ సిస్టమ్ కనుక్కునేదానికి కొన్ని అటానమిక్ నర్వస్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. ఎస్ఎస్ఆర్ అని, సింపాథెటిక్ స్కిన్ రెస్పాన్స్ అని, ఇటువంటి టెస్ట్ చేసి అటానమిక్ నర్వస్ సిస్టమ్స్ కూడా ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నాయా ఏంటి అని చూస్తుంటాం.
ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ గా స్టిల్ మనకి ఏదైనా హెరిడిటరీ కానీ ఇంకేదైనా వేరే కారణాలు కానీ ఇంకా అంటే ఎవిడెంట్ గా లేకపోతే ఒకసారి నర్వ్ బయాప్సీ చేస్తారు. నర్వ్ బయాప్సీ అంటే నర్వ్ చిన్న ట్విగ్ ని కట్ చేసి దాన్ని మనం హిస్టోపెథాలజికల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా అదేమైనా వాస్కులైటిస్ వల్ల వచ్చిందా, లేదా ఇన్ఫెక్షియస్ కాసెస్ వల్ల వచ్చిందా, ఆటో ఇమ్యూన్ కాసెస్ వల్ల వచ్చిందా ఏంటి అనేది కూడా మనము డయాగ్నోస్ చేయవచ్చండి. కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే నమస్తే అండి, చెప్పండి. చెప్పండి గురునాథ్ గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు కింద బ్యాక్ పెయిన్, కింద నడుం కింది భాగంలో బాగా నొప్పిలేస్తుంది సార్. ఒక మంత్ లో 4-5 డేస్ నాకు ఇది అయిపోలేదు సార్. ఓకే అండి. అంటే ఊకే వచ్చి వెళ్తాను నొప్పి, అంటే కంటిన్యూస్ ఉండట్లేదు. ఒక 4-5 డేస్ అట్లా కంటిన్యూస్ ఉంటాను. చాలా ఇక మొత్తం విభాగం అంతా నొప్పి నొప్పి ఉంటాను సార్. ఓకే, కింది భాగంలో ఎక్కువ సార్. మళ్ళీ పోతే ఏంటంటే నేను డ్రైవింగ్ చేస్తాను సార్ ఆటో ఫీల్డ్. ఓకే అండి. అయితే ఒక ఇట్లా రన్నింగ్ లో ఒక గుంతలో వచ్చేసినప్పుడు ఏమైందని అంటే కొద్దిగా అప్పుడు బాగా ప్రెషర్ పడ్డాను ఫోన్ కి. ఆ టైం నుండి ఆ టైంలో ఒక 15-20 డేస్ నేను దాని వల్ల సఫర్ అయ్యి ఒక 15-20 డేస్ రెస్ట్ చేస్తున్నా సార్ హాస్పిటల్ లో చూసుకున్నాను. మామూలుగా జనరల్ ఫిజిషియన్ చూసుకున్నా. ముఖ్యంగా ఏంటంటే ఈ లోయర్ బ్యాక్ పెయిన్ అంటే మనం లంబాగో అంటుంటాం కామన్గా, దీన్ని కామన్ టర్మ్గా. ఈ లంబాగో అంటే లోయర్ బ్యాక్ పెయిన్ అంటాం దీన్ని. అంటే ఇది మల్టిపుల్ కాసెస్ వల్ల వస్తుండొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ముఖ్యంగా ఈ ఎల్ఎస్ స్పైన్ అంటే లంబోసాక్రల్ స్పైన్లో ఏదైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ముఖ్యంగా L4, L5, L5S1 కామన్గా కనిపించే డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ, లేదా స్పాండలైటిస్ కానీ, అంటే స్పైన్ అనేది అరుగుదలను మనం స్పాండలైటిస్ అంటుంటాం. ఈ లంబార్ స్పాండలైటిస్ కానీ, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు కానీ, ఒక్కోసారి లంబోసాక్రల్ జాయింట్స్ అంటే సాక్రోఇలియాక్ జాయింట్స్ కానీ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా మనకు ఇటువంటి ఈ లోయర్ బ్యాక్ పెయిన్స్ అనేవి కామన్గా కనపడుతూ ఉంటుంది. ఈ లోయర్ బ్యాక్ పెయిన్స్ ముఖ్యంగా మీరు డ్రైవర్ అంటున్నారు కాబట్టి ఎక్కువ ట్రావెలింగ్ చేయడము ఇటువంటి వాళ్ళలో, ప్లస్ డీహైడ్రేషన్ అంటే వాటర్ సరిగా తీసుకోకపోవడము, ప్లస్ లంబార్ ఎక్సర్సైజ్ లేకపోవడం అంటే పారాస్పైనల్ మజిల్స్లో స్ట్రెంగ్త్ లేకపోవడము, ఇటువంటి కారణాల వల్ల మనకు ముఖ్యంగా పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కామన్గా కనపడుతూ ఉంటాయి. ఇటువంటి వారికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎంఆర్ఐ స్పైన్ అంటాం, అంటే లంబార్ స్పైన్ని ఇమేజింగ్ చేయడం ద్వారా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు ఉన్నాయి, లేదా ఏదైనా స్పాండలైటిక్ ఇష్యూస్ ఉన్నాయా, అంటే బోన్స్ అరుగుదల వల్ల ఆస్టియోఫైట్స్ ఏమైనా నర్వ్స్ని ప్రెస్ చేస్తున్నాయా అనేది చూడడం ద్వారా దానికి సపరేట్ అంటే ఈచ్ దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయవచ్చండి. ముఖ్యంగా ఫిజియోథెరపీ మీ విషయంలో బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా బాగా హైడ్రేషన్, వాటర్ బాగా తీసుకోవాలి మీరు, అండ్ పారాస్పైనల్ మజిల్స్ స్ట్రెంగ్తనింగ్ చేసుకునే దానికి కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేయవలసి ఉంటుందండి. స్పాండిలైసిస్ అంటే ఏంటండి, అదేం కండిషన్ అంటారు? ముఖ్యంగా స్పాండలైటిస్ అంటే స్పాండలై అంటే ముఖ్యంగా మనకు స్పైన్ని స్పాండలైటిస్ అంటాము. ఈ లైటిస్ అంటే ఏంటంటే డ్యామేజ్ అవ్వడం, అంటే డీజనరేట్ అవ్వడం. డీజనరేట్ అవ్వదని అంటే స్పైన్ డీజనరేట్ అయ్యే వాటిని మనం స్పాండలైటిస్ అంటాం. అది మళ్ళీ ఏరియా వైజ్, అంటే మన స్పైన్ ఇక్కడ నెక్ నుంచి మనకు లోవర్ బ్యాక్ వరకు ఉంటుంది. సో సర్వైకల్ స్పైన్ అయితే సర్వైకల్ స్పాండలైటిస్ అని, అదే లంబార్ స్పైన్ అయితే లంబార్ స్పాండలైటిస్ అని, ఇలా డిఫరెంట్ నేమ్స్ అంటే పొజిషన్ని బట్టి నేమ్స్ కూడా ఇస్తూ ఉంటాం మనము. ఈ సర్వైకల్ స్పాండలైటిస్, లంబార్ స్పాండలైటిస్ అనేది మనకు కామన్గా చూసే కండిషన్స్. ముఖ్యంగా సర్వైకల్ స్పాండలైటిస్ ముఖ్యంగా ఐటీ పీపుల్లో కానీ, ఇప్పుడు మోడర్న్ వర్కింగ్ ముఖ్యంగా ఏంటంటే సిట్టింగ్ ఎక్కువ కాబట్టి సిట్టింగ్ పోస్చర్స్లో కంప్యూటర్స్ యూస్ చేయడము, ల్యాప్టాప్స్ యూస్ చేయడము, సరైన పొజిషన్స్ లేకపోవడము, పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల మనకు ముఖ్యంగా ఈ సర్వైకల్ స్పాండలైటిస్ అనేది కనపడుతూ ఉంటుంది. లంబార్ స్పాండలైటిస్ కూడా కామన్గా ట్రావెలింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, డీహైడ్రేషన్, వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండడము, లేదా వంగి చేసే పనులు చేసే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకు ముఖ్యంగా ఈ లంబార్ స్పాండలైటిస్ అనేది కూడా కనపడుతూ ఉంటుందండి. కాల్ చేద్దామండి. కరుణాదేవి గారు, హలో నమస్తే, చెప్పండి. చెప్పాలండి, చెప్పండి, వింటున్నారు మీకోసం అడగండి. నాకు బెల్ పాలసీ అని ముఖపక్షవాతం వచ్చిందండి. ఓకే అండి. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఓకే బాగానే ఉంది, ఫిజియోథెరపీ చేసిన తర్వాత బాగానే ఉంది. అయితే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అని తెలుసుకుందామని. అంటే కామన్గా ఈ బెల్స్ పాల్సీ అనేది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ముఖ్యంగా ఈ మనకు ఫేషియల్ నర్వ్ అనేది మనకు ఇయర్లో నుంచి వస్తూ ఉంటుంది. ఈ వచ్చే కెనాల్లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తే మనకి ఈ బెల్స్ పాల్సీ అనేది వస్తూ ఉంటుంది. ఇది కామన్గా సింగిల్ టైం, అంటే సింగిల్ టైం వచ్చే ఛాన్స్ ఎక్కువ. 90% కేసెస్లో రికరెన్స్ అనేది ఉండదు. ఒక 10% కేసెస్లో, ముఖ్యంగా ఏదైనా రేర్ కేసెస్లో డయాబెటీస్ వల్ల కానీ,
డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ లేదా మాస్టాడైటిస్ అంటే రేర్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే క్రానిక్ ఇయర్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకు ఇటువంటివి అనేటివి కనపడుతూ ఉంటాయన్నమాట. ఈ రికరెన్స్ అనేది కనపడుతూ ఉంటుంది. సో మెజారిటీ 90% కేసెస్లో మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువే ఉంటుందండి, వరి అవ్వాల్సి లేదు. డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల నరాలు ఇన్వాల్వ్ అయినా లేకపోతే నరాల సమస్యలు న్యూరోపతి ఏవైనా కానీ అంటే నరాలకి సంబంధించిన సమస్యలు ఏవైనా రివర్స్ అవ్వడం కష్టం అంటారు, మరి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతిలో మనకు కామన్గా కనిపించే న్యూరోపతి ఇది. ఈ న్యూరోపతిస్లో జనరల్ ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లోనే మనం అంటే ఓన్లీ స్మాల్ ఫైబర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడే మనం దీన్ని డిటెక్ట్ చేసి కొంచెం ప్రాపర్ కేర్ తీసుకొని ముందు నుంచే ఫుడ్ కేర్ తీసుకొని డయాబెటిక్ కేర్ తీసుకొని హెచ్బిఏవన్సి అంటాం అండ్ యావరేజ్ షుగర్స్ మనకి హెచ్బిఏవన్సి అనేది బిలో 7 మెయింటైన్ చేసుకుంటూ గుడ్ ఫిజియోథెరపీ చేసుకోవడం ద్వారా మనం దీన్ని ఇనిషియల్ స్టేజెస్లోనే కంట్రోల్ చేయగలిగితే మోస్ట్లీ రివర్సిబుల్ ఉంటుంది. అలా కాకుండా లేట్ చేసి దాన్ని నెగ్లెక్ట్ చేయడం ద్వారా కొన్నిసార్లు వీక్నెస్ అనేది ఆన్సెట్ అయిన తర్వాత అంటే ఒక్కోసారి చెప్పల్స్ స్లిప్ అవుతూ ఉండడము, చెప్పల్స్ ఉన్నాయో లేదో తెలియకపోవడము, స్టెప్స్ ఎక్కలేకపోవడము, ఇటువంటి ఫుడ్ డ్రాప్ అవ్వడము, ఇటువంటి కేసెస్లో ఏంటంటే ముఖ్యంగా మనం టోటల్గా రివర్సిబుల్ కాకపోయినా కూడా కొంతవరకు రివర్సిబుల్ చేయొచ్చు. ఈ కండిషన్స్లో కూడా మనం ప్రాపర్ ఫిజియోథెరపీ ద్వారా కూడా మనం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ వీటి ద్వారా మనం స్ట్రెంథనింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెజారిటీ న్యూరోపతీస్లో కొన్నిసార్లు రివర్సిబుల్ ఉంటుంది, అంటే ముఖ్యంగా న్యూట్రిషనల్ న్యూరోపతీస్ కానీ ఇన్ఫెక్టివ్ న్యూరోపతీస్ కానీ ఆటోఇమ్యూన్ న్యూరోపతీస్ కానీ ఇవి గుడ్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంటుంది. అంటే ముఖ్యంగా మనకేంటంటే జీబీ సిండ్రోమ్స్ కానీ ఇలా పోస్ట్ ఇన్ఫెక్షస్ కాసెస్ వల్ల వచ్చే న్యూరోపతీస్ మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంటుంది అర్లీగా డిటెక్ట్ చేయడం ద్వారా. న్యూట్రిషనల్ న్యూరోపతీస్ కూడా న్యూట్రిషన్స్ని కరెక్ట్ చేయడం ద్వారా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంటుంది. ఇన్ఫెక్షస్ కాసెస్లో కూడా ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడం ద్వారా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఇవి కాకుండా కొన్ని కేసెస్ అంటే హెరిడిటరీ కేసెస్ ఉంటాయి. హెరిడిటరీ కేసెస్ అంటే జనరలీ కొన్ని జీన్స్ డిఫెక్ట్ వల్ల హెరిడిటరీ మోటార్ న్యూరోపతీస్ అని, హెరిడిటరీ మోటార్ సెన్సరీ న్యూరోపతీస్ అని, అటానామిక్ న్యూరోపతీస్ అని ఉంటాయి. ఈ న్యూరోపతీస్ అనేది గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతుంటాయి, వీటికి ట్రీట్మెంట్ కంప్లీట్గా ఉండకపోవచ్చు. అటువంటి కేసెస్లో కూడా ప్రాపర్ కేర్ ద్వారా మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయవచ్చండి. ఓకేనండి డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గారు, న్యూరోపతిలో రకాలేంటి, నరాల మీద ఏ కండిషన్స్లో ప్రభావం పడే రిస్క్ ఉంటుంది, ముందుగానే గుర్తించడం ఎంత ఇంపార్టెంట్, నిర్ధారించే పరీక్షలు అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, స్పాండిలైసిస్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. వెల్కమ్ అండి. ఇది వాళ్ళ హెల్త్ టైం, కీప్ వాచింగ్ టీవీ 5.